తెలుగు రాష్ట్రాల మార్కెట్ ఒక్కసారిగా పెరిగిపోయిన విషయం తెలిసిందే. బాహుబలి సిరీస్ తర్వాత వచ్చిన సినిమాలన్నీ కూడా అద్భుతమైన బిజినెస్ లను సొంతం చేసుకుంటూ ఉండగా తెలుగు రాష్ట్రాలలో అన్ని సినిమాల బిజినెస్ లెక్కలు పెరిగిపోయాయి. అజ్ఞాతవాసి సినిమా వరకు కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల బిజినెస్ లో అల్టిమేట్ అనిపించే రేంజ్ లో ఉండగా తర్వాత కంబ్యాక్ ఇచ్చిన తర్వాత బిజినెస్ ల పరంగా కోవిడ్ వలన వకీల్ సాబ్ ఇబ్బందులను సొంతం చేసుకోగా తర్వాత వచ్చిన భీమ్లా నాయకి ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితులు ఎదురుదెబ్బ తీశాయి. ఇక ఆ ఇంపాక్ట్ ఇప్పుడు పవర్ స్టార్ లేటెస్ట్ మూవీ అయిన బ్రోద అవతార్ సినిమాపై కూడా ఉండగా ఈ సినిమా మొత్తం మీద 80.50 కోట్ల రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ ను తెలుగు రాష్ట్రాలలో సొంతం చేసుకుంది. ఒకసారి తెలుగు రాష్ట్రాలలో ఇప్పటి వరకు రిలీజ్ అయిన మూవీస్ లో ఆల్ టైమ్ హైయెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ లను సొంతం చేసుకున్న సినిమాలను గమనిస్తే ఆర్ఆర్ఆర్ మూవీ 191 కోట్ల బిజినెస్ ను, బాహుబలి 2 122 కోట్ల బిజినెస్ ను, సాహో సినిమా 121.6 కోట్ల బిజినెస్ ను, ఆదిపురుష్ సినిమా 120 కోట్ల బిజినెస్ ను, ఆచార్య సినిమా 107.5 కోట్ల వరకు బిజినెస్ ను, సైరా నరసింహారెడ్డి 106.8 కోట్ల బిజినెస్ ను, రాధేశ్యామ్ సినిమా 105.20 కోట్ల బిజినెస్ ను, పుష్ప పార్ట్ 1 101.75 కోట్ల బిజినెస్ ను, సర్కార్ వారి పాట 97.50 కోట్ల బిజినెస్ ను, అజ్ఞాతవాసి 91.8 కోట్ల బిజినెస్ ను, భీమ్లా నాయక్ 88.75 కోట్ల బిజినెస్ ను, బ్రోద అవతార్ 80.50 కోట్ల బిజినెస్ ను, వకీల్ సాబ్ 74.35 కోట్ల బిజినెస్ ను అందుకుని తెలుగు రాష్ట్రాలలో అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ లను అందుకున్న సినిమాలుగా నిలిచాయి. పవన్ కళ్యాణ్ రీసెంట్ మూవీస్ బిజినెస్ ల పరంగా ఇతర స్టార్ హీరోల సినిమాలతో పోల్చితే కొంచెం వెనుకబడే ఉన్నా ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో చేస్తున్న రీమేక్ సినిమాలను కూడా కన్సిడర్ చేసి చెప్పాలి అంటే సాలిడ్ బిజినెస్ లనే అందుకుంటున్నాడని చెప్పాలి. ఇక ఆర్ఆర్ఆర్ మూవీ, బాహుబలి 2, సాహో సినిమాలు నెలకొల్పిన భారీ బిజినెస్ రికార్డులను బ్రేక్ చేయగలిగే సినిమాలు ఏవవుతాయో చూడాలి ఫ్యూచర్ లో. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.